కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్టులలో స్టీవ్ డోర్స్ కార్మికుల వేతనాలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలు పెంపుదలకు కృషి చేయడం జరిగిందని సంఘం ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు తెలిపారు. సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల వేతనముల పెంపుదల కార్మికుల విజయంగా అభివర్ణించారు. వేతనాల పెంపుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, కాకినాడ పోర్ట్ స్టీవ్ డోర్స్ అసోసియేషన్ వారికి, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వారణాసి వీరరాఘవులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పెరిగిన కొత్త వేతనాల వివరాలను ఆయన తెలిపారు. ఆయన వెంట సంఘ అధ్యక్షులు సిహెచ్ భవనారాయణ, కోశాధికారి బొందు శివాజీ, ఉపాధ్యక్షులు సుర్ల రాఘవేంద్రరావులు ఉన్నారు. జీవనోపాధి ఈ పాత వేతనాలతో సాగించడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం మేము గుర్తించి దానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ధరలు కార్మికుల వేతనాలు పెరగాలని చెప్పి కృత నిశ్చయంతో కృషి చేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ స్టూడియో అసోసియేషన్ వారితో మా యూనియన్ ప్రతినిధులు మా నాయకత్వంలో మేమందరూ కూడా సుదీర్ఘకాలం చేయాలని ఆలోచనతో పనిచేయడం జరిగింది. దాని ఫలితంగా కాకినాడ పోర్టులో ఎన్నడూ లేని విధంగా కార్మికుల వేతనాలు 30% ఈరోజు పెంచామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అదే ఈ పెంపుదల కార్మికుల విజయంగా అభివర్ణిస్తున్నాం. కార్మికుల ఐక్యత మరోసారి ఈ రేట్లు, ఈ లేబర్ వేతనాలు పెంపుదల ద్వారా మళ్ళీ కార్మికుల ఐక్యతని నిరూపించడం జరిగింది. దీనివల్ల సుమారు 2000 మంది స్టూడియో కార్మికులకి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పెంపుదలకు సహకరించినటువంటి కాకినాడ సిటీ గౌరవ శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, కాకినాడ పోర్ట్ స్టూడియో అసోసియేషన్ వారి అంటే యజమానులకి, అలాగే కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శ్రీ వారణాసి వీరరాఘవులు గారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.